కౌన్సిలర్లందరూ వార్డులలో పర్యటించి కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డిలు తమ సీట్లలో కూర్చున్నారు. మున్సిపల్ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని పులివెందుల చైర్మన్ వల్లెపు వరప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఛాంబర్ లో పురోహితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించి తమ సీట్లలో ఆసీనులయ్యారు. వారిని పలువురి సాలువాలతో సత్కరించి స్వీట్లు అందజేశారు. అనంతరం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లతో మీటింగ్ నిర్వహించారు. ముందుగా చైర్మన్, వైస్ చైర్మన్లను మున్సిపల్ సిబ్బంది సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధికి అందరూ సహకరించాలని, వార్డులలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు తెలుసుకుని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. నువ్వు పలకై ఇద్దరు పక్కన వస్తా. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు కార్యక్రమాలు అనుకోవచ్చు, వాలంటీర్లు సచివాలయ ఉద్యోగస్తులు వాలంటీర్లు అనుకోవచ్చు, అంత బాగా అనుకుంటున్నారు, అవసరం ఉంటుంది. పాతకాలంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎంత కష్టం ఉండడం అంటే ఆయన టైంలో కూడా ఏమంటే అవార్డు అప్పటికి మా పరిస్థితి లేక అవార్డు తీసుకోలేకపోయినా.